నాలుగు సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు ఎంత బాకీ పడ్డమో ఆ బాకీ అంతా కూడా చెల్లించాలని చెప్పి నేను అనుకుంటాట ఆడబిడ్డలకు కూడా తప్పకుండా వడ్డీ లేని రుణాలు వస్తాయని చెప్పి మనం చేస్తాం ఇట్లా అంటే కేసీఆర్ అంటాడు ఆయన బై ఎలక్షన్ అత్తనే ప్రజలు గుర్తుకొస్తారు బై ఎలక్షన్ అత్తనే బయటికి వస్తాడు బై ఎలక్షన్ అత్తనే డబ్బు సంపాదిస్తాడు బై ఎలక్షన్ అత్తనే రోడ్లు వేస్తాడు బై ఎలక్షన్ అత్తనే పెన్షన్ ఇస్తాడు తప్ప ప్రజల మీద ప్రేమ లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది ఆడబిడ్డలారా నిజమే కేసీఆర్ గారు మా ప్రజల మీద ప్రేమ నిజమే అయితే నువ్వు 2014 గెలిచినప్పుడు ఏం చెప్పావు నాకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఏ ప్రధానమంత్రి చేయనటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టించి మా పేదవాళ్ళ గుండె నిలిచిపోతా అని చెప్పిన వాస్తవం కదా ఇంకెన్ని మనం చెప్పిన టీవీలో మనం వింటా ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడినో